నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని జైన్ దేవాలయంలో బుధవారం వేకువజామున చోరీ జరిగింది. వెంకటాచలం ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు పూర్తిగా ముసుగులు ధరించి దేవాలయంలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందన్నారు. టీంలుగా విభజించి ఈ కేసును ఛేదించడానికి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం దర్యాప్తు వేగవంతం చేస్తామని ఎస్ఐ చెప్పారు. ఆలయంలోని 3 హుండీలు చోరీకి గురైనట్లు, పగలగొట్టిన హుండీలలో నగదు వెండి ఉన్నట్లు దేవస్థానం నిర్వాహకులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. గుడ్ మార్నింగ్ అండి. మన వెంకటాచలం మండలం కాపుటూరు వద్ద ఉన్న జైన్ టెంపుల్లో ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఒక చోరీ జరిగింది. దాంట్లో అబ్జర్వ్ చేయగా ఒక 3 వ్యక్తులు మొహం అంతా పూర్తిగా కప్పుకొని దాన్ని చేశారని అర్థమైంది. దాని మీద కేసు కట్టి కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. టీములుగా విభజించి ఖచ్చితంగా దాన్ని త్వరలోనే ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో హుండీ పగలగొట్టి సుమారు క్యాష్ మరియు వెండి సంబంధించిన ఆభరణాలు దొంగిలించారని తెలుస్తున్నది. త్వరలోనే దాన్ని ఛేదిస్తాం. థ్యాంక్ యూ. సుమారుగా 100,000 ఉండవచ్చు అని సమాచారం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.